గ్రేస్ మినిస్ట్రీస్ సమర్పించు నీ అపారమైన ప్రేమ. ప్రభు నామానికి స్తోత్రములు. నిరీక్షణ టీవీ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము వాక్యము ధ్యానించుకునే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవాయిదిన మీరు మా కొరకు సిద్ధపరిచినటువంటి నాయన అయ్యా మాటలు మేము ధ్యానించబోతుండగా ప్రతి విధమైన ఆటంకములన్నీ కూడా యేసు క్రీస్తు నామం పేట పడగొట్టుచున్నాను. పరిశుద్రమైన ప్రభువా, నీ వెలుగు యేసు నామలు వారి జీవితాల మీద ప్రకాశించునుగాక. ప్రతి విధమైన చీకటి యేసు నామం పేట వారిని విడిచునుగాక. నాయన నీ వాక్యమును నా ప్రభా వినుచుండగా నా ప్రియతని వారి రంగంలో వారి గృహంలో నీ బలమైనటువంటి కార్యమునైనా నీ యొక్క వాక్యము ద్వారా మీరు జరిగించి మహిమను పొందుకోమని యేసు క్రీస్తు నామం పేట పరిశుద్ధాత్మ అభిషేకమును నేను విడుదల చేస్తున్నాను. ప్రభావించిన వారి జీవితంలో గొప్ప నూతనమైనటువంటి కార్యమును మీరు జరిగించి మార్పుని వారిలో కలగ చేయమని యేసు నామం పేట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయే అంశము వేరుపరచబడుట అనే విషయాన్ని కొన్ని నిమిషాలు మనము ధ్యానించబోతున్నాము. ఇక్కడ మనము లేఖనంలో చూసుకున్నట్లయితే దేవాది దేవుడికి వేరుపరచడము అనేటువంటి ఆ యొక్క కార్యక్రమంలో దేవుడు చాలా సంతోషించినటువంటి దేవుడు. ఈ క్రియ చేయడంలో దేవుడు ఆయన ఇష్టము కలిగినటువంటి వాడు అని చెప్పి మనకి లేఖన ఆధారంగా మనకి కనబడుతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వేరుపరచబడుట అనేది ఎక్కడి నుంచి ఆరంభమైంది అని మనం చూసుకుంటే ఆదికాండము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను, దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను అని చెప్పి బైబిల్ చెప్తుంది. దేవాది దేవుడు మొదటి దినము ఆయన ఏం చేశాడు అంటే భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అని బైబిల్లో రాయబడింది. ఆ సమయంలో అక్కడ నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభు అయినటువంటి దేవుడికి ఏం కలిగింది ఆయనకు ఒక ఆలోచన అంటే ఈ యొక్క శూన్యమును దేవుడు తొలగించి అక్కడ వెలుగుని ఆయన చెయ్యాలి అని ఇష్టపడ్డాడు. కాబట్టి దేవునికి అక్కడ ఏది ఇష్టమైందో ఆ కార్యము జరిగించటానికి ఆయన ఒక మాట పలికినాడు. దేవుడు మాట పలుకగా దాని ప్రకారం ఆయనని ఆయన ఆజ్ఞాపించగా కార్యము స్థిరపరచబడుతుందని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే ఆయన శూన్యములో వెలుగుని కమ్మని ఆజ్ఞాపించినప్పుడు వెలుగు కలిగెను అని బైబిల్ చెప్తుంది. ఆ సమయంలో ప్రభు ఏం చేశాడంటే వెలుగుని చీకటిని రెండింటిని కూడా వేరుపరిచాడు. ఎందుకు అంటే వెలుగు చీకటి ఒక్క స్థలంలో నివసించటానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు. కాబట్టి ప్రభువు మొదటి దినము ఆయన వెలుగుని చీకటిని వేరుపరిచాడు అని బైబిల్ చెప్తుంది. రెండోదిగా మనం చూసినట్లయితే రెండో దినం ఆయన ఏం చేశాడంటే ఆకాశాన్ని భూమిని ఆయన ఏర్పాటు చేసినట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. ఇక్కడ ప్రభు సృష్టి అంతటినీ కూడా ఆయన ఏ విధంగా చేశాడు అంటే ఆయన మాట పలికి ఆయన సృష్టి అంతటిని కూడా ఆయన సృజించినట్టుగా జరిగించినట్టుగా మనకి బైబిల్ గ్రంథం చెప్తుంది. మనం రెండోదిగా చూసినట్లయితే జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. అప్పుడు జరిగిన విషయం ఏంటంటే దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరచగా ఆ ప్రకారం ఆయను అని బైబిల్ చెప్తుంది. అయితే పైన విశాలమునకు ఆయన ఏమని పేరు పెట్టాడంటే ఆకాశం అని పెట్టాడు, క్రిందున్నటువంటి దానికి భూమి అని పేరు పెట్టాడు. కాబట్టి ప్రభు ఆ యొక్క జలముల మధ్య విశాలాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. పై జలములను కింద జలములను అక్కడ దేవుడు వేరుపరిచినట్టుగా మనం చూస్తున్నాము. అలాగ దేవుడు ఆకాశాన్ని భూమిని ఆయన సృష్టించాడు, ఆకాశాన్ని భూమిని ఆయన వేరుపరిచినట్టుగా మనకి లేఖనం చెప్తుంది. ఆ తర్వాత ప్రభు అయిన దేవుడు ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనం చూస్తే దేవుడు పగటిని రాత్రిని వేరుపరిచినట్లు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగును గాకనియు అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుట యుండును గాకనియు దేవుడు ఇక్కడ పలికినట్టుగా మనం బైబిల్లో చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ ప్రభు పగటిని రాత్రిని వేరుపరచినట్లుగా ఆయన జ్యోతులని ఆయన ఏర్పాటు చేశాడు. సూర్యచంద్ర నక్షత్రాదులను ప్రభు అయిన దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ మనకి లేఖనములు అర్థమయ్యే విషయం ఏంటిది అంటే ఆది కాండము 1వ అధ్యాయంలోనే దేవాది దేవుడు ఆయన వేరుపరిచినటువంటి ఈ యొక్క ప్రక్రియ అనేది మనకి కనబడుతుంది. ఎందుకు దేవుడు వేరుపరిచాడంటే అవి కలిసి ఉండడము అనేది అసాధ్యము. అవి కలిసి ఉండడంలో
ఎంత మాత్రము కూడా మేలు లేదు. దేవుడు యోచించినటువంటి ఆయన దృష్టిలో అంగీకారమైనటువంటి కార్యము అది కాదు. కాబట్టి ప్రభువు అక్కడ రెండింటిని కూడా వేరుపరిచాడు. వెలుగుని చీకటిని వేరుపరిచాడు, ఆకాశాన్ని భూమిని వేరుపరిచాడు, ఆ తర్వాత పగటి రాత్రి వేరుపరచబడినట్లుగా ఆయన జ్యోతులను నిర్మించాడు అని బైబిల్ గ్రంథం మనకి చెప్తుంది. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులారా, ఇక్కడ ప్రభు అయిన దేవుడు వేరుగా ఉండమని ఎందుకు చెప్తున్నాడు? వేరుగా ఉండడము అంటే అది ప్రత్యేకించబడ్డం అని, అంటే నీళ్ళ నుండి అది ప్రత్యేకించబడినట్టుగా బైబిల్ చెప్తుంది. కాబట్టి ఈరోజు ప్రభు అయిన దేవుడు దేని నుంచి వేరుగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. వేరుగా మనము ఉండకపోతే దేవుడు చెప్పిన విధంగా వేరుగా ఉండడం అంటే ప్రత్యేకించబడ్డము, లేదా వేరుగా ఉండమండము అంటే దేవుడు దేని నుంచి వేరుగా ఉండమంటున్నాడు, దానిని విడిచిపెట్టి దానికి దూరముగా వేరుగా మనము జీవించడము అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇక్కడ మనము లేఖనంలో చూసినట్లయితే దేవాది దేవుడు అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించినటువంటి దేవుడు, శూన్యములో సృష్టిని చేసినటువంటి గొప్ప దేవుడే. ఇక్కడ ఒక వ్యక్తి జీవితాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆ వ్యక్తి జీవితముని ఆశీర్వదించాలి అని ప్రభు అయిన దేవుడు ఉద్దేశించినాడు. ఇక్కడ మన జీవితంలో చూసినట్లయితే ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువు ఆశీర్వదించాలని ఇష్టపడే దేవుడు. ప్రతి ఒక్క మనిషిని కూడా ఆయన ప్రేమించినటువంటి దేవుడు. కాబట్టి ప్రతి ఒక్క జీవితంలో కూడా ఆయన ఉద్దేశించిన సంగతులను ఎప్పుడు కూడా జరిగించాలని దేవుడు ఇష్టపడతాడు. అయితే ఇష్టపడినటువంటి దేవునితో మనము అన్ని విధాలుగా కూడా ఆయనతో సమ్మతించాలి. ఆయన యొక్క మాటకి మనం ఎప్పుడైతే లోబడతామో, దేవుడు ఏది చెయ్యొద్దు అని చెప్తున్నాడో ఆ చెయ్యొద్దు అన్నటువంటి విషయము నుండి మనము దూరముగా ఉండాలి. దేవుడు ఏదైతే చెయ్యమని చెప్తున్నాడో ఆ చెయ్యమని చెప్పిన విషయంతో మనం హత్తుకొని ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రభువు ఏది చెయ్యొద్దు అంటున్నాడు, దేనికి దూరముగా ఉండమంటున్నాడు, దేనిని విడిచి దూరంగా ఉండమంటున్నాడు, దేని నుండి నిన్ను వేరుగా ఉండమంటున్నాడు అనేది ఈరోజు మనము లేఖనంలో మనము ధ్యానించబోతున్నాము. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అందరికీ సుపరిచితుడైనటువంటి వ్యక్తి ఈ యొక్క అబ్రహాము. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే వీళ్ళు విగ్రహ సంబంధమైనటువంటి కుటుంబంలో జన్మించినటువంటి వాడు ఈ యొక్క అబ్రహాము. అబ్రహాం యొక్క తండ్రి పేరు తెరహు. అబ్రహాం వాళ్ళు ముగ్గురు సహోదరులు, అబ్రహాము, హారాను, ఆ తర్వాత నాహోరు అనేటువంటి ముగ్గురు కుమారులు తెరహుకి ఉన్నారు. అయితే ఈ యొక్క అబ్రహాము జీవితంలో ప్రభు ఒక అద్భుతమైనటువంటి కార్యాన్ని జరిగించాలి అని, గొప్ప మేలుని అబ్రహాము జీవితంలో దేవుడు ఇవ్వాలి అని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టి దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని ఆయన ఇష్టపడినప్పుడు, ఆశపడినప్పుడు దేవుడు మనల్ని వేరుగా ఉండాలి అని దేవుడు ఇష్టపడతాడు. ప్రభువు ఆ మనిషిని కలుసుకొని ఆ మనిషి జీవితంలో ఆశీర్వాదము ఇవ్వాలి అనుకున్నప్పుడు ప్రభువు ఆయన కొన్నిసార్లు మనుషుల నుండి వేరుగా ఉండమంటాడు, ఆ తర్వాత క్రియల నుంచి వేరుగా ఉండమంటాడు, కొన్నిసార్లు ఆ దేశం నుండి వేరుగా ఉండమంటాడు, ఆ దేశ పద్ధతుల నుండి వేరుగా ఉండమంటాడు. ఈ విధంగా అనేకమైనటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో ఈ వేరు పరచబడుట అనే అంశంలో మనము దేవుని చిత్తానుసారంగా మనము ధ్యానిద్దాము. ఇక్కడ మనము చూసుకున్నట్లయితే దేవుడు అంటాడు వేరుపరచబడినటువంటి అనుభవం అనేది దేవుని ఉద్దేశాన్ని సఫలపరుస్తుంది. కానీ సాతాను ఏం చేస్తాడంటే ఈ యొక్క వేరుపరచబడట, అంటే దేవుడు దేని నుంచి వేరుగా ఉండమంటాడో, సాతాను ఏం చెప్తాడంటే దేవుడు వేరుగా ఉండమన్న దాని విషయంలో నువ్వు దాని నుంచి వేరుగా ఉండాల్సిన అవసరం లేదు, దానితో కలిసి ఐక్యతగా నువ్వు ఉండాలి అని చెప్పి సాతాను వ్యతిరేకమైనటువంటి అబద్ధాలు మానవుని జీవితంలో వాడు విత్తుచూ ఉంటాడు. కానీ ఇక్కడ మనము జాగ్రత్తగా గమనించినట్లయితే నువ్వు నేను దేవుని చేత ఆశీర్వదించబడాలి అంటే, దేవుని ఉద్దేశాలు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే, మనము అనేకులకి ఆశీర్వాద కారణముగా ఉండాలి అంటే, ఖచ్చితంగా ప్రభువు చెప్పినప్పుడు మనము ఆ మనుషుల నుండి, ఆ స్థితిగతుల నుంచి, ఆ క్రియల నుంచి, ఆ యొక్క సంబంధముల నుంచి, వీటన్నిటి నుంచి కూడా మనము వేరుగా ఉండడము అనేది మన జీవితంలో చాలా మేలు. ఎందుకు దేవుడు వేరుగా ఉండమంటున్నాడని చాలాసార్లు మనకి అర్థము కాదు, కానీ ప్రభు ఏది చేసినా కూడా మన మేలుకే చేస్తాడు అని మనం విశ్వసించాలి. ఎందుకంటే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నీకు నాకు ఏది మేలు ఏది క్షేమము ఎరిగిన దేవుడు, అన్నిటికీ పైగా ఉన్నవాడు. కాబట్టి మనం అన్ని విషయాలు కూడా భూ సంబంధంగా, ఈ ప్రకృతి సంబంధమైనటువంటి, ఈ లౌకికాత్మని కలిగి ఈ జ్ఞానము చెప్పేటువంటి విషయాలే మనము ప్రతిసారి కూడా జరిగిస్తూ ఉంటాము, ఆచరిస్తూ ఉంటాము, అనుసరిస్తూ ఉంటాము. దీనికి పైగా మనం ఇంకా ఏ ఆలోచన కూడా కలిగి ఉండలేము. అయితే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడంటే, మనము ఆయన తట్టు చూసినప్పుడు ఆయన మార్గాలు ఏంటిదో ప్రభు మనకి బయలుపరుస్తాడు. అలాగే ఇక్కడ అబ్రాము జీవితంలో ప్రభు ఏం కోరినాడంటే, ఈ యొక్క కల్దీల ఊరు నుంచి బయ
బయటికి రమ్మంటున్నాడు ప్రభు, వేరుగా రమ్మంటున్నాడు ప్రభు, వెలుపలికి రమ్మంటున్నాడు దేవుడు. ఎందుకు చెప్పాడు దేవుడు అంటే అక్కడలాగా చేయడంలో అబ్రాహాము జీవితంలో ఆశీర్వాదం ఉంది. చాలాసార్లు చాలా మంది అడుగుతారు, ప్రభు ఎందుకు మేము వాళ్ళని విడిచి వేరుగా ఉండాలి, ఎందుకు ఆ పరిస్థితుల్ని విడిచి మేము వేరుగా ఉండాలి, ఎందుకు ఆ క్రియల్ని ఆ స్నేహాలని విడిచి మేము వేరుగా ఉండాలి అని చాలాసార్లు మనం ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ ప్రశ్నించడము అనేది మనకి పరిష్కారము కాదు, కానీ విధేయత చూపించడం అనేది మనకి ఆశీర్వాదము అని మనం గమనించాలి. ఇక్కడ అబ్రాహాముని దేవుడు వెలుపలికి రమ్మన్నప్పుడు ఆయన ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. కల్దీల ఊర్లో ఉన్నప్పుడే విగ్రహారాధన చేస్తున్నటువంటి కుటుంబం గనక, వాళ్ళు బొమ్మల పూజ చేసేటువంటి వారు గనక, ఇక్కడ అబ్రాహాముకి ఆ సమయంలోనే సారాయి అనేటువంటి ఒక స్త్రీతో వివాహము జరుగుతుంది. అయితే ఈ యొక్క హారాను కల్దీల ఊర్లో ఉన్నప్పుడే తను చనిపోయినాడు కాబట్టి హారాను కుమారుడు లోతు ఉన్నాడు. ఆ సమయంలో ప్రభువు ఈ యొక్క కల్దీల ఊరిని విడిచిపెట్టి రమ్మన్నాడు. ఎందుకు అంటే కనాను అనేటువంటి దేశంలో ఈ యొక్క అబ్రాహాంని ప్రవేశపెట్టాలి అనేది దేవుని యొక్క భవిష్యత్ సంకల్పమై ఉంటున్నది. అయితే ఈ యొక్క అబ్రాహాము జీవితంలో ఆయన ఎంత ఉన్నతమైన ఆశీర్వాదములు ఇవ్వాలని ఆశపడ్డాడు అంటే, నిజంగా మనము బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ యొక్క ఇశ్రాయేలు వంశం ఎలా వచ్చింది, వీరందరూ కూడా ఎలా దీవించబడ్డారు, వాళ్ళందరూ కూడా ఎలాగ విస్తరించి ఈరోజు ఇశ్రాయేల్ అనేది ఒక దేశముగా ఏర్పడడానికి వీటన్నిటికీ కూడా మూల కారకుడు ఎవరు అంటే, మూల పురుషుడు ఎవరు అంటే అబ్రాహాము మనకు కనబడతాడు. ఇంత ఆశీర్వాదము అబ్రాహాముని బట్టి కలిగింది. ఈరోజు మనందరం కూడా అబ్రాహాము సంతానంగా మనం పిలువబడుతున్నాం. చూడండి ఇంత గొప్ప ఆశీర్వాదము దేవుడు అబ్రాహాముకి ఇచ్చాడు. అయితే అబ్రాహాము జీవితంలో కూడా కొన్ని ఒడిదుడుకులు జరిగినాయి. అది మనం ఆలోచన చేస్తే ఆది కాండము 12:1 అబ్రాహాముతో దేవుడు ఒక ఆజ్ఞని దేవుడు ఇస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, మనం బైబిల్ గ్రంథంలో చూస్తే దేవుడు ఆజ్ఞలు ఇచ్చాడు అంటే కమాండ్మెంట్స్, ఆ తర్వాత మాట కూడా ఇచ్చాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆజ్ఞ అనేది ఖచ్చితంగా మనము జరిగించాల్సిందే. అది జరిగించకపోతే మనకి చాలా కష్టము నష్టము కలుగుతుంది. అదే మాట అని చూస్తే ఆ మనిషి ఆ మాటకి విధేయత చూపించవచ్చు, విధేయత చూపించకపోవచ్చు. అది మనిషి యొక్క జీవిత విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించేటువంటి ఆ యొక్క స్వభావం మీద అతను ఆధారపడి ఉంటాడు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆజ్ఞ అనేది మాత్రము ఖచ్చితంగా మనము జరగాల్సినటువంటి విషయమే. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రభువు ఇక్కడ అబ్రాహాముకి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఖండితంగా ఇది చెయ్యాలి అని ఆజ్ఞాపించిన సంగతులు ఉన్నాయి. కొన్ని విషయాలలో ప్రభు ఇది చెయ్యండి అని చెప్పినటువంటి మాటలు కూడా ఉన్నాయి. అయితే ఆజ్ఞ మాత్రము ఎన్నడు కూడా మీరడం అనేది మానవునికి క్షేమము కాదు. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాహాముకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటిదంటే మొదటిగా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడు దేవుడు. అప్పుడు తర్వాత ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఈ యొక్క ఆజ్ఞను జరిగిస్తే నేను నీకు ఇచ్చే ఆశీర్వాదము ఏంటిది అంటే 2వ వచనము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుండువు, నిన్ను ఆశీర్వదించు వాడిని ఆశీర్వదించదును, నిన్ను దూషించు వాడిని శపించదును, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాహాము వెళ్ళెను. ఆ పక్కనే ఉంటుంది, అబ్రాహాముతో పాటు అతనితో కూడా లోతు వెళ్ళాడు అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క అబ్రాహాము హారాను నుండి అతను బయలుదేరినప్పుడు తన భార్య అయిన సారాయి, ఆ తర్వాత తన యొక్క సహోదరుని కుమారుడైనటువంటి లోతు, ఆ తర్వాత వాళ్ళు కల్దీర్ల ఊర్లో వారు సంపాదించినటువంటి ఆర్జించినటువంటి ఆ యొక్క యావదాస్తిని కూడా వాళ్ళు సమస్తమును కూడా తీసుకొని మనుషులను వాటిని తీసుకొని వాళ్ళు ఏం చేశారంటే కనాను దేశానికి వెళ్ళటానికి వాళ్ళు బయలుదేరారు. అక్కడ జరిగిన విషయం ఏంటంటే దేవుడు చెప్పాడు, నీ బంధువుల యుద్ధ నుండి, నీ దేశము నుండి, ఆ తర్వాత నీ తండ్రింటి నుండి కూడా నువ్వు వేరుగా రావాలి, అది విడిచిపెట్టి రావాలి అన్నాడు దేవుడు. అంటే దేవుడు పలికిన మాట సారాంశం ఏంటిది అంటే లోతుని కూడా నువ్వు విడిచిపెట్టి బయటికి రావాలి అన్నాడు దేవుడు. తన భార్యతో పాటు బయటికి రావాలి అని దేవుడు చెప్పాడు. కానీ ఇక్కడ అబ్రాహాము చేసిన విషయం ఏంటిదంటే అతను ఆ తర్వాత సారాయి వీళ్ళతో పాటు లోతుని కూడా ఈ యొక్క అబ్రాహాము తీసుకొని వచ్చాడు. వాక్యం వింటున్న ప్రియులారా, ఈరోజు మన జీవితంలో ప్రభు అనేకముగా ఇది మీరు చేయాలి, ఇది మీరు చేయకూడదు అని ఆజ్ఞలు ఎన్నో ఇచ్చాడు. ఒక ఆజ్ఞ మనం చూసుకుంటే ఈ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు అని దేవుడు ఖండితంగా ఆదాముకు ఆజ్ఞాపిస్తే జరిగిన విషయం ఏంటిదంటే దేవుడు ఆజ్ఞాపించిన ప్రతి విషయంలో కూడా సాతాను ఏం చేస్తాడంటే నిన్ను ప్రలోభ పెడతాడు, నిన్ను భ్రమ పెడతాడు, నిన్ను మభ్యపరుస్తాడు,
ఆ దేవుని చేత ఆజ్ఞాపించబడినటువంటి విషయములను నువ్వు సంపూర్ణంగా జరిగించకుండా, సంపూర్ణంగా విధేయత చూపించకుండా వాడు నిన్ను మరలు కోల్పోతాడు అనే సత్యాన్ని నువ్వు గ్రహించాలి, నువ్వు గమనించాలి. అట్లాగే దేవుని యొక్క ఆజ్ఞకు వ్యతిరేకంగా సాతాను చెప్పినటువంటి మాటకి ఎప్పుడైతే లోబడ్డారో, మనకి తెలుసు ఆదాము హవ్వ ఎంత పతనం అయిపోయారు, ఎంత నష్టము వారి ద్వారా, పాపము మరణం అనేది లోకంలోనికి వచ్చినట్టుగా బైబిల్ చెప్తుంది. అంటే చూడండి, ఒక్క మనిషి దేవుడు చెప్పిన ఆజ్ఞను అతిక్రమిస్తే ఎంత భయంకరమైన శాపాన్ని మానవాళి మీదకి తీసుకొచ్చాడు ఈ యొక్క ఆదాము. వాక్యం వింటున్న ప్రియులారా, మనకి ఎంత మాత్రం కూడా దేవుడు ఆజ్ఞాపించిన సంగతులను మనము జరిగించకపోతే, దేవుడు ఏదైతే ముట్టద్దు అన్నాడో, వెళ్ళొద్దు అన్నాడో, జరిగించొద్దు అన్నాడో, ఆ విషయంలో సాతాను జరిగించమని, వెళ్ళమని, ముట్టమని వాడు సెలవిస్తున్నట్లయితే మనం ఎంత మాత్రము కూడా సాతాను మాటకి లోబడ్డం కాదు, కానీ దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించిన విషయాలని మనము శ్రద్ధ కలిగి జరిగించడంలో మనకి క్షేమము ఉంటుంది అనే సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ దేవుడు అబ్రాము జీవితంలో కూడా ఒక గొప్ప సంకల్పము కలిగి ఒక ఆజ్ఞనిచ్చాడు. అప్పుడు అబ్రాం ఏం చేయాలి, దేశం నుండి బయటకు వచ్చాడు అబ్రాం, బాగానే ఉంది, కానీ తన యొక్క తండ్రి ఇంటి నుంచి ఈ యొక్క లోతును తీసుకొచ్చాడు, తన బంధువు అయినటువంటి ఈ యొక్క లోతుని తనతో పాటు తీసుకొని వచ్చాడు. అప్పుడు జరిగిన విషయం ఏంటిది అంటే, అక్కడ దేవాది దేవుడు వాక్కు ఈ యొక్క అబ్రాంకి ప్రత్యక్షమైంది. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మళ్ళీ ఆది కాండము 13వ అధ్యాయంలోనే దేవుని యొక్క వాక్కు అబ్రాంకు ప్రత్యక్షమైనట్టుగా కనబడుతుంది. మరి 12వ అధ్యాయం అంతా కూడా ఏం జరిగింది అంటే, దేవాది దేవుడు అబ్రాంతో మళ్ళీ ఆయన మాట్లాడినట్టుగా మనకి కనబడదు. అబ్రాం బలిపీఠము కట్టాడు, యెహోవా నామమున ప్రార్థన చేశాడు, కానీ అక్కడ దేవుని వాక్కు అబ్రాంకు ప్రత్యక్షము కాలేదు. కారణము ఏంటిది అంటే, దేవుడు వద్దు అన్నాడు ఈ యొక్క లోతుని తీసుకొచ్చే విషయంలో. దేవుడికి ఎంత మాత్రము కూడా ఇష్టము లేదు, కానీ ఈ యొక్క అబ్రాం ఏం చేశాడంటే ఈ యొక్క లోతుని కూడా తనతో పాటు తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, ఈ అబ్రాముతో పాటు లోతు ఉన్నాడు కాబట్టి ఇక్కడ అబ్రాము దీవించబడ్డాడు. ఆ తర్వాత ఇక్కడ లోతు కూడా దీవించబడ్డారు. ఎంతగా దీవించబడ్డారు అంటే, అక్కడ వాళ్ళకున్నటువంటి ఆస్తిని బట్టి వాళ్ళు కలిసి ఆ ప్రదేశంలో జీవించటానికి ఆ స్థలము వారికి సరిపోలేదంట. కాబట్టి ఇక్కడ అబ్రాము గొర్రెల కాపర్లకి, లోతు గొర్రెల కాపర్లకు మధ్యలో కలహము ఒకటి కలిగింది అని బైబిల్ చెప్తుంది. ఆ సమయంలో ఏం జరిగిందంటే, ఈ యొక్క అబ్రాము గమనించాడు ఈ యొక్క లోతుని తనతో పాటు వెంట పెట్టుకొని తీసుకొచ్చినందుకే దేవుని వాక్కు మరలా తనకి ప్రత్యక్షము కాలేదు అనేటువంటి విషయాన్ని తను గమనించినాడు, తను గ్రహించినాడు. వెంటనే ఇక్కడ ఒక విషయాన్ని అబ్రాము చెప్తున్నాడు. ఆది కాండము 13వ అధ్యాయము 8వ వచనం చూస్తే, కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నాకు నీకును, నా పశువుల కాపర్లకు నీ పశువుల కాపర్లకు కలహము ఎంత మాత్రము కూడా ఉండకూడదు. కాబట్టి ఇదిగో ఈ కనబడుతున్న దేశం అంతా కూడా నీ ఎదుట ఉంది, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము అని చెప్పి లోతుని ఇక్కడ ఒక రిక్వెస్టింగ్ అడుగుతున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, అబ్రాము లోతుని అలాగా రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడు తను దేవుడు చెప్పినప్పుడే అక్కడ కల్దీల ఊర్లోనే ఈ యొక్క లోతుని విడిచిపెట్టి వచ్చేసి ఉంటే అబ్రాంకి ఇటువంటి కష్టము, ఇటువంటి బాధ కలిగేది కాదు. కానీ అబ్రాము లోతుని తన వెంట తీసుకొచ్చేసరికి ఆ యొక్క కాపర్ల మధ్యలో కలహము, ఒక వ్యతిరేకత ఏర్పడినప్పుడు వెంటనే గ్రహించాడు ఈ యొక్క కలహము అనేది, ఈ యొక్క పోట్లాట అనేది, ఒక డిస్టర్బెన్స్ అనేది ఎందుకు వచ్చిందంటే, నేను దేవుడు చెప్పిన ఆజ్ఞకి సంపూర్ణంగా లోబడినందుకే, సంపూర్ణంగా విధేయత చూపించినందుకే ఈ పరిస్థితి వచ్చింది అని గ్రహించినటువంటి ఈ యొక్క అబ్రాం ఏం చేస్తున్నాడంటే, మన బంధువులము కాబట్టి మనలో ఎంత మాత్రం కూడా కలహము ఉండకూడదు, కాబట్టి ఇదిగో నీవు నన్ను దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము అంటున్నాడు. వాక్యం వింటున్న ప్రియులారా, లోతు అంటే లోకానికి గుర్తు. దేవునికి తెలుసు ఎవరు మనతో ఉండాలో, ఎవరు మనతో ఉండకూడదు. ఈరోజు ప్రభు నిన్ను ఏ వ్యక్తి నుంచి వేరుగా ఉండమంటున్నాడు నువ్వు గమనించాలి. ఈరోజు నీవు నీ భార్యతో కాకుండా, నీ భర్తతో కాకుండా ఏ అక్రమ సంబంధములను కలిగి జీవిస్తున్నావు? ఈరోజు ప్రభు అంటున్నాడు, నువ్వు అటువంటి అక్రమ సంబంధాలను విడిచి నువ్వు వేరుగా ఉండాలి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమము బైబిల్లో మనం చూసినట్లయితే వేరుగా ఉండకూడదు అనే విషయము ఏదన్నా దేవుడు మాట్లాడంటే, భార్య భర్తల విషయం దేవుడు చెప్పాడు, దేవుడు జతపరిచినటువంటి వాణిని మనుషుడు వేరుపరచకూడదు అన్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు నీ జీవితంలో వివాహములో ఏర్పాటు చేయబడినటువంటి ఆ వధువైనా సరే, వరుడైనప్పటికీ కూడా మీరు వివాహములు ఘనమైనటువంటి వివాహములు, దేవుడు ఏర్పరిచిన వివాహములు మీ ఇద్దరు కూడా జతపరచబడినప్పుడు మిమ్మల్ని మనుషుడు కానీ ఎవరు కూడా వేరుపరచడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ దేవుడు నియమించాడు, దేవుడు
దేవుడు మిమ్మల్ని జత చేశాడు, కానీ ఈరోజు అనేకులు కూడా ఈ యొక్క పాపమును బట్టి అక్రమ సంబంధాలు ఏర్పరచుకొని కుటుంబాన్ని కూల్చుకుంటున్నటువంటి వారు, కుటుంబమునే ఒక నరకంగా చేసుకుంటున్న వారు కూడా ఎంతో మంది ఉంటున్నారు. అది చాలా శోచనీయమైన విషయము. ఈరోజు అటువంటి వారు ఎవరైనా వాక్యం వింటున్నట్లయితే, నీవు అటువంటి అక్రమ సంబంధం, ఏ స్త్రీతో అక్రమ సంబంధంలో ఉన్నావు, ఏ పురుషునితో అక్రమ సంబంధంలో నువ్వు ఉన్నావు, దాని నుంచి నువ్వు విడిచి వేరుగా ఉండాలి. దాని నుంచి నువ్వు విడిచిపెట్టి అక్కడి నుంచి నువ్వు బయటికి వచ్చి దేవుడు నీకు జతపరిచినటువంటి భార్యతో భర్తతో నువ్వు జీవించినప్పుడే ప్రభు నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. అట్లా కాకుండా ఇక్కడ భార్యతో ఉంటూ భర్తతో ఉంటూ మళ్ళీ బయట వేరే సంబంధాలను ఏర్పాటు చేసుకొని అట్లాగా నువ్వు వేరొకని స్త్రీతో వేరొకని పురుషునితో నువ్వు ఉన్నట్లయితే నీకు నష్టము, నీకు కష్టము కలుగుతుంది. వాటి నుంచి వేరుగా ఉండడమే నీకు క్షేమము అని బైబిల్ చెప్తుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రాము లోతుని, లోకాన్ని తన వెంట తీసుకుని వెళ్ళినప్పుడు ఎంత కష్టం అనుభవించాడు ఈ యొక్క అబ్రాము. లేని వివాదము, లేనటువంటి కలహాలు అక్కడ తెచ్చుకునే పరిస్థితికి వచ్చింది. ఆ సమయంలో అది గ్రహించాడు, దయచేసి నన్ను విడిచి నువ్వు వేరుగా ఉండు, నీ కళ్ళెదురు కనబడుతున్న దేశం నువ్వు ఎక్కడికంటే అక్కడికి నువ్వు వెళ్ళచ్చు, నువ్వు ఏదో ఏర్పరచుకుంటావో నువ్వు ఆ దిక్కునకు వెళ్తే నేను వేరే దిక్కునకు వెళ్తాను అని చెప్తున్నాడు ఈ యొక్క అబ్రాము. ఆ సమయంలో ఈ లోతు ఏం ఏర్పరచుకున్నాడంట, తన కళ్ళకి చాలా ఇంపుగా కనబడినటువంటి ఈ యొక్క సొదొమని ఏర్పాటు చేసుకున్నాడంట. ఆ సమయంలో సొదొమ గొమొర్రాని దేవుడు నాశనము చేయకముందు అది ఎట్లా ఉందంటే, యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. అంటే చూడండి, ఈ యొక్క లోతు మనస్సు ఏంటి, ఈ లోతు హృదయం ఏంటిదంటే, తను లోకము కొరకు ఆశపడినటువంటి వాడు కాబట్టి తను సొదొమ గొమొర్రా కళ్ళకి పచ్చగా కనబడుతుంటే యెహోవా తోట వలె ఐగుప్తు దేశము వలె నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి ఈ యొక్క లోతు ఏం చేశారంట, ఆ యోర్దాను ప్రాంతం అంతటిని కూడా ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసి అట్లు వారు ఒకరినొకరు వేరైపోయిరి అని బైబిల్ చెప్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఒకరికి ఒకరు వేరైపోయిన తర్వాత అబ్రాము కనానులో నివసించెను అని బైబిల్ చెప్తుంది. ఆదికాండము 13:14 చూస్తే, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నువ్వున్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పరమర తట్టు చూడుము, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చెదను, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింప చేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము, అది నీకిచ్చేదనని అబ్రాముతో చెప్పాను అని ఇక్కడ బైబిల్లో రాయబడింది. ఆవిడ అబ్రాము తన గుడారాన్ని తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరున్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టినాడంట. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క లోతు అబ్రామ్ని విడిచి వేరుగా వెళ్ళిపోయినాడో అప్పుడు మళ్ళీ దేవుని వాకు ఈ యొక్క అబ్రామ్నకు ప్రత్యక్షమై అప్పుడు దేవుడు చెప్తున్నాడు. ఏంటిది అంటే, దేవుడు అప్పుడు ఆజ్ఞాపించి బయటికి వస్తే ఏ ఆశీర్వాదం ఇస్తాడో 12:2-3 దేవుడు చెప్పిన తర్వాత మళ్ళీ ఆ యొక్క వాగ్దానాన్ని దేవుడు బలపరుస్తూ 13:13 లోతు తనని విడిచి వేరుగా వెళ్ళిన తర్వాత ప్రభు చెప్తున్నాడు, ఇదిగో కన్నులెత్తి నువ్వు చూడు, నువ్వు చూస్తున్న ఈ 4 దిక్కులంతా కూడా నేను నీకు ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు దాన్ని స్వాధీనపరచుకుంటావు, ఇది నేను సదాకాలము నేను ఈ దేశం అంతటిని కూడా నేను నీకు ఇస్తాను అని ప్రభు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు. చూడండి, ఎంత గొప్ప ఆశీర్వాదము, ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ అబ్రాము జీవితంలో చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ప్రభు చెప్తున్నాడు ఏ విధంగా ఈ యొక్క అబ్రాము జీవితంలో తన సంతానాన్ని ఏ విధంగా దీవించబోతున్నాడు ఈ యొక్క విషయము అబ్రాముతో ప్రభు అప్పుడు చెప్తున్నాడు. అంటే అబ్రాముకి సారాయికి పిల్లలు లేరు, కాబట్టి ఇక్కడ ప్రభు అయిన దేవుడు తనకి పిల్లలను అనుగ్రహించి తన యొక్క సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె భూమి మీద ఉన్న ఇసుక రేణువుల వలె విస్తరింప చేయాలి అని దేవుడు ఇష్టపడ్డాడు. ఆ తర్వాత అబ్రామ్ అంటాడు, ఈ దేశం యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు నువ్వు, అది నేను నీ ఖచ్చితంగా ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నువ్వు నీ జీవితంలో ఏ లోకముని వెంట పెట్టుకొని నువ్వు తిరుగుతున్నావు, లోతులాగా లోకముతో నింపబడినటువంటి ఈ లోక సంబంధమైనటువంటి ఆశలతో నింపబడి అట్లాగా అటువంటి ఆలోచన ఉద్దేశములు కలిగిన ఏ వ్యక్తులను నీతో పాటు నువ్వు తీసుకొని వెళ్తున్నావు, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు అటువంటి వారికి నువ్వు వేరుగా ఉండాలి అని బైబిల్ చెప్తుంది. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్న తర్వాత, యేసు ప్రభుని కలిగి ఉన్న తర్వాత నువ్వు ఖచ్చితంగా ఒక వేరుపరచబడిన జీవితాన్ని నువ్వు జీవించాలి, ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుకు అంటే వేరుపరచబడుటలో దేవుని ఉద్దేశము జరుగుతుంది. మనము దేని నుంచి వేరుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు,
దాని నుంచి మనం వేరుగా ఉన్నప్పుడు అది మన జీవితానికి క్షేమమును, మన జీవితానికి ఆశీర్వాదమును, ఇతరులకు కూడా మనము దీవెన కారణముగా ఉంటాము అని యొక్క అబ్రాహాము జీవితము ద్వారా మనం తెలుసుకోవాలి. ఈరోజు చాలా మంది కూడా లోకముతో కలిసి జీవించడం మాత్రమే కాదు కానీ లోక మర్యాదల్ని కూడా అనుసరిస్తున్నటువంటి వారు లేకపోలేదు. లోకంలో ఉన్నదంతా నేత్రాస శిరాస జీవపు అన్నాడు దేవుడు. యేసు ప్రభుని నమ్మినటువంటి వారు సహితము ఈ యొక్క లోకముతో కలిసి ఉండడం మాత్రమే కాదు కానీ లోకంలో ఉన్నటువంటి అన్యుల ఆచారాలు పద్ధతులు సహితము ఆచరించి ఏ మాత్రము కూడా వేరుగా ఉండకుండా కలిసి జీవిస్తున్న వారు లేకపోలేదు. ఈరోజు ఎందుకు నా జీవితంలో కష్టం, నా కుటుంబంలో నష్టం, నేను ఎందుకు ఈ నరకాన్ని శాపాన్ని అనుభవిస్తున్నాను, నువ్వు బాధపడుతున్నావేమో, దేవుడి మీద నువ్వు సణుగుతున్నావేమో, దేవునికి వ్యతిరేకంగా ఆక్షేపణ చేస్తున్నావేమో, కానీ ఈరోజు నువ్వు గమనించు, నువ్వు గ్రహించు. అబ్రాము తెలుసుకున్నాడు, లోతుని నేను విడిచిపెడితే తప్ప దేవుని వాక్కు మళ్ళీ నాకు ప్రత్యక్షము కాదు. దేవుడు మళ్ళీ నిన్ను ముందుకి నడిపించాలంటే, దేవుడు నీ జీవితంలో మళ్ళీ ఆశీర్వదించాలంటే, నీ జీవితంలో ప్రభు ఒక అద్భుతమైన ద్వారము తెరవాలి అంటే, నీవు ఎవరి నుంచి దూరముగా ఉండమని దేవుడు చెప్తున్నాడు, ఎవరి నుంచి వేరుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు, అటువంటి అలవాట్ల నుంచి నువ్వు వేరుగా ఉంటున్నావా? దేవుడు ఏమన్నాడు, విశ్వాసులు అవిశ్వాసులతో ఎంత మాత్రము విజోడుగా ఉండకూడదు అన్నాడు ప్రభు. కాబట్టి ఈరోజు నువ్వు గమనించాలి, ఈరోజు మనం గమనించాలి, చీకటి వెలుగు ఒక చోట నివసించడానికి ఎంత మాత్రము కూడా వీలు లేదు. మనం వెలుగు సంబంధులుగా మార్చబడిన తర్వాత మనము చీకటికి మనము దూరముగా ఉండాల్సినటువంటి వారం. మనము దేవుని యొక్క రక్తంలో కడగబడి విశ్వాసులముగా మనము మార్చబడిన తర్వాత అవిశ్వాసులకు ఎంత మాత్రము కూడా కలిసి జీవించడానికి మనము వీలు లేదు. అవిశ్వాసుల ప్రవర్తన, అవిశ్వాసుల లక్షణాలు, అవిశ్వాసుల అలవాట్లతో ఎంత మాత్రము కూడా మనము హత్తుకుని ఉండటానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభు మనల్ని ప్రత్యేకించాడు. మనం చూసుకున్నట్లయితే ఐగుప్తుల సహితము ఆయన ఈ యొక్క ఫరో యొక్క గొర్రెల కాపర్లకు, ఆ తర్వాత ఇశ్రాయేలుకు గొర్రెల కాపర్లను కూడా ఆయన వేరుపరచాడు. ప్రతి చోట కూడా ఈ వేరుపరచబడుట ప్రత్యేకంగా దేవుడు నిలబెట్టాలని ఇష్టపడిన దేవుడు గనుక ఈరోజు నీవు అబ్రాములాగా దేవుడు చెప్పిన ఆజ్ఞకు సంపూర్ణ విధేయతను చూపించకుండా, ఈ అలవాట్లు విడిచిపెట్టమంటే విడిచిపెట్టకుండా, అక్రమ సంబంధాలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టకుండా, చీకటి క్రియలు అంధకార క్రియలు విడిచిపెట్టమంటే విడిచిపెట్టకుండా, దేవుడు ఖండితంగా ఆజ్ఞాపించిన విషయంలో లోబడకుండా, నువ్వు దాని నుంచి నువ్వు వేరుపరచబడకుండా ఒక ప్రత్యేకించబడిన జీవితము జీవించకుండా నువ్వు అలాగా ఉన్నట్లయితే, నీ జీవితంలో నష్టమును, కష్టమును, బాధను, ఇబ్బందులను, అనేకమైనటువంటి కరువులను నువ్వు ఎదుర్కొంటున్నావేమో. ఈరోజు నువ్వు గమనించి అటువంటి లోతులను నువ్వు విడిచిపెట్టు, అటువంటి లోతుల నుంచి నువ్వు వేరుపరచబడాలని, అటువంటి లోతులు నీ నుండి వేరైపోవాలని చెప్పి నువ్వు దేవుని దగ్గర ప్రార్థించి, ఒకవేళ ఆ లోతులు నీ నుంచి వేరు కాలేకపోతున్నారా, నువ్వు వాళ్ళ నుంచి వేరు కాలేకపోతున్నావా, అయితే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయి, ఖచ్చితంగా ప్రభు సహాయం చేస్తాడు. ఆ లోతుల నుంచి నువ్వు వేరుగా ఉండడానికి, ఆ లోకాసల నుంచి నువ్వు వేరుగా ఉండడానికి, ఆ దుష్ట సంబంధమైన సహవాసాల నుంచి నువ్వు వేరుగా దేవుని కొరకు ఒక ప్రత్యేకించబడిన జీవితాన్ని జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఆయన సహాయము చేయాలంటే అబ్రాహాము గ్రహించినట్టుగా నువ్వు గ్రహించగలుగుతున్నావా? అబ్రాహాము ఈ యొక్క లోతుని వేడుకున్నాడు, మనము దూరముగా ఉందాము అని చెప్పగలిగినాడు. ఈ రోజు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఆ పర్టికులర్ మనుషులతో కూడా మనము వేరుగా ఉందాం, మనం కలిసి ఉండడంలో దేవునికి మహిమ లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు ఖండితంగా నువ్వు చెప్పగలగాలి. ఆ మనుషులతో నువ్వు దూరముగా విడిగా వేరుగా జీవించడంలోనే నీకు మేలు ఉన్నది అనే విషయాన్ని గమనించాలి. మా జీవితంలో కూడా ఒకసారి ప్రభు ఒక వ్యక్తి విషయంలో చాలా మేము ఒక ఆర్థిక ఇబ్బందులు మేము ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు మా అక్కకు ఒక విషయాన్ని తెలియపరిచాడు. ఆ వ్యక్తిని మీరు ఇంటికి రాకుండా మీరు ఆపాలి, ఆ తర్వాత మీరు ఆ వ్యక్తితో ఎంత మాత్రం కూడా మీరు సహవాసము చేయొద్దు, మీరు అంటే దేవుడు ఏమన్నాడు, కట్ ఆఫ్ చేసుకోండి, ఆ రిలేషన్ని మీరు బ్రేక్ చేసేసుకోవాలి, మీరు ఆ వ్యక్తితో వేరుగా ఉండాలని ప్రభు చెప్పాడు. ఆ వ్యక్తి మళ్ళీ ప్రార్థన చేస్తున్నటువంటి వాడే, కానీ చూడండి దేవుని యొక్క దృష్టి వేరు, మన దృష్టి వేరు. దేవుడు హృదయాంతరంగాలు ఎరిగేటువంటి దేవుడు అంటున్నాడు. కాబట్టి ఆ వ్యక్తి నుంచి మేము ఎప్పుడైతే వేరుపరచబడ్డామో అద్భుతముగా దేవుడు మమ్మల్ని కలుసుకున్నాడు, ప్రభు మమ్మల్ని ఆశీర్వదించాడు. పరిచర్య విషయమైనా సరే, ఆరోగ్య విషయమైనా సరే, ఆర్థిక విషయమైనా సరే, అన్ని విధాలుగా కూడా మేము దేవుని యొక్క మాటకి మేము లోబడినప్పుడు, ఆ లోతు నుంచి వేరుగా ఉండడానికి మేము ఇష్టపడినప్పుడు, దేవుడు ఎలా అబ్రాహాంని కలుసుకొని ఆయన వాక్కు ప్రత్యక్షమైందో అలా ప్రభు నన్ను, నా కుటుంబాన్ని, పరిచర్యను కలుసుకొని ఆ ముందు ఎన్నడు చూడని కార్యాలు, ఆ ముందెన్నడు జరగని ఆత్మల రక్షణ, ఆ ముందెన్నడు కూడా మేము చూడనటువంటి ఆర్థికమైన సమృద్ధిని దేవుడు తన కృప చేత ఆయన మాటకు లోబడినందుకు, ఆయన ఆజ్ఞకి మేము లోబడినందుకు మమ్మల్ని దేవుడు దీవించాడు. వాక్యం వింటున్న ప్రియుల లోతును విడిచిపెట్టు, ఈరోజు అక్రమ సంబంధాలను విడిచిపెట్టు, ఆ మనుషుల నుంచి దూరంగా రా,
ప్రభు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించి ఫలింపచేయునుగాక. ఆమేన్. అందరం కూడా తలవంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ర ప్రేమగల నా ప్రియ తండ్రి, మీ కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది అయితే ప్రభువా నీకు స్తోత్రం నాయన, జీవం గల తండ్రి అన్నిటి నుంచి కూడా వేరుగా వచ్చారేమో, కానీ దేవా ఏదన్నా ఒక నాయన ప్రభ పరిస్థితుల్లో అయ్యా ఒక కోణముల ప్రభ రజ నువ్వు వేరుగా ఉండమన్నటువంటి మనుషుల నుండి, క్రియల నుండి, అలవాట్ల నుంచి నాయన, ఆ లోక మర్యాదల నుంచి వేరుగా కాకుండా వారితో రాజీ పడుతున్న స్థితిలో, వారితో సమ్మతిస్తున్న స్థితిలో, వారిని హత్తుకున్న స్థితిలో వారు ఉండి కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అయ్యా కరువు అనుభవిస్తున్నారేమో యేసయ్య. ఈ రోజు మీరు మాట్లాడి ఉండగా ఆ లోతుల నుంచి విడిచి వేరుగా రమ్మని నువ్వు ఆజ్ఞాపిస్తుండగా, అయ్యా అతని వారిని విడిచి దూరంగా ఉండమని నువ్వు ఆజ్ఞాపిస్తుండగా ప్రభువా, వాక్యం విన్న బిడ్డలు ఈ మాటలను గ్రహించి నాయన పశ్చాత్తాపడినైనా ఆ లోతులతో కలిసి ఇక మీరుతో జీవించ నీ మాటకి సంపూర్ణంగా లోబట్టే సహాయం చేసి నీ దీవెనతో వారు నింపబడినట్లుగా వారికి గ్రహింపును దయచేసి బలపరచమని, తిరిగి నాయన నీ ఆశీర్వాదాలు నీ ప్రత్యక్షత వారిని కలుసుకున్నట్లుగా కృప చూపమని యేసు నామం పేరు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.